హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనమయ్యేదాకా సామాజిక దూరం, మాస్కు ధరించటం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కల్నల్ సంతోష్తో పాటు 19 మంది సైనికులకు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఇసుక డంపింగ్ యార్డును తనిఖీ చేసి పట్టణ ప్రజలకు ఇసుక సరఫరా త్వరితగతిన చేయాలని, అక్రమాలను అరికట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పట్టణంలో ప్రత్యేక సమీక్షలో పాల్గొన్న సమావేశం నిర్వహించిన డీఎస్పీ వీరారెడ్డి. గుంటూరు జిల్లాలో ఆదివారం 40 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. గుంటూరు పట్టణంలోని నల్ల చెరువులో 5, చెన్నై, హైదరాబాద్, మహారాష్ట్ర నుండి వచ్చి క్వారంటైన్లో ఉన్న మరో 5గురికి నర్సరావుపేటలో 6, నర్సరావుపేట పట్టణ పరిధిలో 3, హైదరాబాద్ రిటర్న్ 1, చెన్నై రిటర్న్ 1, రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో 1, కలకత్తా రిటర్న్ నుంచి 1, తాడికొండ మండలం కంతేర్లో 1, మంగళగిరి మండలం నవలూరులో 3, ఎర్రబాలెంలో 1, పిడుగురాళ్లలో 1, సత్తెనపల్లెలో 1, పొన్నూరు మండలంలో ఆలూరులో 1. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుండి క్వారంటైన్లో ఉన్న మరికొందరికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఇసుక డంపింగ్ యార్డును ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇసుక సరఫరా సరిగా జరగడం లేదని, ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులు రావడంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సత్తెనపల్లి రోడ్లో ఉన్న ఇసుక డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక సరఫరా విషయంలో అలసత్వం వహిస్తున్న సిబ్బందికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సమయపాలన పాటించడం లేదని, ఆన్లైన్లో ఇసుక ఆర్డర్ దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమయంలో లోడింగ్ జరగడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఇకపై ఇక్కడ మైనింగ్ అధికారి, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్లు, రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో ఉదయం 6 గంటల నుంచి ఇసుక సరఫరా ప్రారంభించాలని, రాత్రిపూట కూడా లోడింగ్ చేసుకునే విధంగా ఫ్లడ్ లైట్ల సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఎవరు అక్రమాలకు పాల్పడినా కేసులు నమోదు చేయాలని రూరల్ సీఐ ఆచయ్యను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ యొక్క స్టాక్ పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి, పోయిన వారం వచ్చాం, ఈ వారం కూడా ఇన్స్పెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ శాండ్ మైనింగ్ నుంచి వెంకటేశ్వర గారు కూడా వచ్చారు. అదేవిధంగా రూరల్ సిఐటీ గారు, అదేవిధంగా ఈ శాండ్ కాంట్రాక్టర్స్ అందరూ, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్న లోపాలు ఏమిటి, దీన్ని ఏ విధంగా సవరించాలి, ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న ఏపీఎండిసి ఎంప్లాయీస్,
సరిగ్గా టైం మెయింటైన్ చేయట్లేదని కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని సవరణ చేసి ఉదయం 6 గంటలకే ఇక్కడ స్టాక్ యార్డ్లో లోడింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ షిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం, ఫ్లడ్ లైట్స్ అన్ని అరేంజ్ చేసి నైట్ షిఫ్ట్ అరేంజ్ చేస్తున్నాం. 2 మిషన్లు పెట్టాం, 2 లైన్లు ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి. ఈరోజు లోడింగ్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి 2 మిషన్లు, ఫ్లడ్ లైట్స్ అన్ని అరేంజ్ చేస్తాం. 2 షిఫ్ట్లు పెడుతున్నాం, నైట్ షిఫ్ట్లో కూడా లోడింగ్ జరుగుతుంది. దయచేసి ఎవరైతే ముందు డేట్ బుక్ చేసుకున్నారో కస్టమర్స్, వాళ్ళు డేట్ వైజ్ మేము క్లియర్ చేస్తా ఉన్నాం. ఆ డేట్ బుక్ చేసుకున్న వాళ్ళు సీరియల్ ఆర్డర్ కూడా. భారత్ చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ కల్నల్ సంతోష్తో పాటు 19 మంది అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కొవ్వొత్తులు వెలిగించి అమర సైనికులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. చైనా దేశం కుట్ర కుతంత్రాలతో యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతుందని, కరోనా వైరస్ను దేశాలపైకి వ్యాప్తి చేయడమే కాక నిజాలు దాచి లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. కరోనా వైరస్తో దేశం మొత్తం ఇబ్బందులు పడుతుంటే చైనా సరిహద్దుల్లో తమ సైన్యంతో రెచ్చగొట్టే మన సైనికులను హత్య చేశారని, ఇందుకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. తాను చదువుకున్న కోరుకొండ సైనిక పాఠశాలలో కల్నల్ సంతోష్ బాబు విద్యను అభ్యసించారని, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి ఎదిగిన సంతోష్ బాబు మరణం దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఏ హనీఫ్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్, కాజావలి మాస్టారు సుజాత పాల్, ఎంకే ఆంజనేయులు, కందుల ఎజ్రా, వేముల శివ, రామిశెట్టి కొండతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో మొన్న జరిగిన సంఘటనలో మరణించిన కల్నల్ సంతోష్ మరియు 19 మంది ఇండియన్ ఆర్మీకి చెందిన హవల్దార్ సార్జెంట్ ఇద్దరు చనిపోవటం చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మకు శాంతిగా చేకూడాలని ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శన ముఖ్యంగా కల్నల్ సంతోష్ నేను చదివిన సైనిక్ స్కూల్ కోరుకుంటలోనే చదువుకున్నవారు. మాకు దాదాపు 13 ఏళ్ళ జూనియర్, ఆ తర్వాత సైనిక్ స్కూల్లో చదివి ఆర్మీలోకి వెళ్ళి ఐఎంఏ ద్వారా ఆర్మీలో లెఫ్టినెంట్గా రిక్రూట్ చెంది అతి తక్కువ సమయంలో 4 ప్రమోషన్స్ ద్వారా కల్నల్ అవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు చైనా వాళ్ళ యొక్క అహంభావం వలన, వాళ్ళ యొక్క నిరంకుశత్వం వలన ఈ యొక్క సంఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం. అయితే చైనాకు గట్టి సమాధానం ఇచ్చారు ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు. భవిష్యత్తులో కూడా ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం ఎప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటుంది. అందుకనే ప్రజలందరికీ కూడా, భారతదేశ ప్రజలందరికీ ఏంటంటే, ముందు చైనా ప్రొడక్ట్స్ని అందరం కూడా చైనాలో తయారు చేసిన వస్తువులను కానీ తయారు చేయడానికి ఇచ్చే ఇటువంటి రకాలైన వస్తువుల్ని, ప్రొడక్ట్స్ని మనం నిషేధించాలని చెప్పి ఈరోజు మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ప్రాచీన యుగం నుంచి మరి భారత్ సహనం కలిగిన దేశం. మనం ఏ దేశాలపై మరి దాడులు చేసి దురాక్రమణ చేయడం అనేది భారతీయ సంస్కృతి కాదు. తరతరాలుగా భారతీయులు సహనాన్ని పాటిస్తున్నారు. మరి ఈ సహనం అసమర్థత అనుకుని కొన్ని దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దానికి మన భారతదేశం, మన త్రివిధ దళాలు మరి గట్టిగా సమాధానం చెప్తాయి. అందుకని మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి హోరాహోరీగా ఎక్కడ తగ్గకుండా పోరాడి వారంతా అమరవీరులైనందుకు ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నాయకత్వంలో మరి అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మనమంతా ఇక్కడ వారందరికీ కూడా ఈ కొవ్వొత్తుల యొక్క ర్యాలీ ద్వారా కొవ్వొత్తులను వెలిగించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మున్సిపాల్ తరఫున మన గౌరవ శాస్త్ర తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరి తరఫున కూడా వారి యొక్క కుటుంబాలకు అంత ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మన నీటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిన నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా అని అన్నారు ఆనాడు కేకులు. వారు దేశ సరిహద్దులలో ప్రాణత్యాగం చేస్తున్నందున మనం వారు ఎంతగా దేశ సరిహద్దులకు వెళ్ళి వారిలాగా పోరాడాల్సిన అవసరం లేదు. కానీ మన దేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడేలాగా మనం చేయగలిగిన చిన్న చిన్న పనులు చేస్తే చాలు. అందులో ఒకటి మన ప్రధానమంత్రి గారు చెప్పిన ఆత్మ నిర్భర భారత్, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో వీలైనంతసేపు యోగా చేయడం అలవర్చుకోవాలని, ఇందువల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పొందుతారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని స్పోర్ట్స్ స్టేడియంలో యోగా గురూజీ జనార్దన్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయులకు యోగా ఒక వరమని, యోగా ఆచరించడం వల్ల వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలుగుతాయని, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సైతం యోగాతో దరిచేరదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, యోగా గురువు జనార్దన్ గురూజీతో పాటు యోగా శిక్షకులు పాల్గొన్నారు. జాయింట్స్ లో ఒకళ్ళు వచ్చేసేయండి, తీసుకోండి. చిన్న సత్కారం చేసేసి తర్వాత మనం పంచుకుందాం, చేతికి ఇద్దాం. దినోత్సవ సందర్భంగా మీరందరూ కూడా యోగాలో పాల్గొనటం, అదేవిధంగా గురూజీ మరి ఎక్కడున్నా సరే యోగాని మనం ఎక్కువగా ప్రాప్తి చెందాలని చెప్పి, ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయటం, అనుకోని పరిస్థితుల వలన ఈరోజు కరోనా వలన తక్కువ మందితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా బాధాకరం. అయినా సరే ఎవరి ఇళ్ళలో వాళ్ళు యోగా నేర్చుకున్న వాళ్ళు, యోగాకు అలవాటు పడిన వాళ్ళు తప్పకుండా తమ ఇళ్లలో కూడా ఉదయం పొటలేసి యోగా చేయటం చాలా సంతోషకరం. సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పోరాడి అసూలు బాసిన కామ్రేడ్ దేవరపల్లి పున్నారావు పోరాటాలు తమకు ఆదర్శనీయమని పీడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు అన్నారు. నర్సరావుపేట పట్టణ పరిధిలోని అఫ్షాకుల్లా ఖాన్ కాలనీలో కామ్రేడ్ పున్నారావు 13వ వర్ధంతి సభను నిర్వహించి పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి అమర్ రహి అంటూ పీడిఎం నాయకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణ, ఎస్కే దర్యావలి, ఉన్నా నాగేశ్వరరావు, రాణి, పీకేఎస్ జిల్లా నాయకులు, ఏడుకొండలు సిఎల్సి నాయకులు, సిహెచ్ చిన్న పాల్గొన్నారు. సంస్మరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ దేశంలో పేద ప్రజల విముక్తి కోసం, ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీల్లేని ఇన్నెల లాంటి సమాజం కోసం కామ్రేడ్ పున్నారావు లాంటి వాళ్ళు అనేక మంది పోరాడి అసూలు పోశారు. 13 ఏళ్ల క్రితం కామ్రేడ్ పున్నారావు అమృతం చెందినప్పటికీ ఆయన గురించి ఈ రోజున స్మరించుకుంటున్నామంటే వ్యక్తిగత స్వార్థం ఏమీ లేకుండా పేద ప్రజల పక్షాన నిలబడి. వార్తల్లో చిన్న విరామం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్.
ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ, విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ, ఫీల్డ్ ట్రిప్స్, ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరుకు. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా హరిచంద్రపురం నుండి నకిరేకల్లు మండలంలోని నాగార్జున సాగర్ కుడికాలువకు అనుసంధానం చేసి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని 100,000 ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గం నాయకులు కాసా రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం ఆరంభ సూరత్వంగా ప్రారంభించిందని, నిలిచిపోయిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించి గోదావరి జిల్లాలను నాగార్జున సాగర్కు అనుసంధానం చేయాలని రాంబాబు కోరారు. గత ప్రభుత్వ హయాంలో గోదావరి నీళ్ళని నగరికల్లు ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జున సాగర్ కుడికాలంలోకి తరలించాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని మరి ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాల మొత్తం కూడా సమర్థంలో కలిసే పరిస్థితి ఉంది. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఎత్తిపోతల పథకాన్ని నగరికల్లు హరిశ్చంద్రపురం నుండి నగరికల్లు వద్ద ఉన్నటువంటి నాగార్జున సాగర్ కుడికాలలో కలపటం వల్ల ప్రకాశం, అదేవిధంగా గుంటూరు మెట్ట ప్రాంతాలకు కూడా తాగు సాగునీరు అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి విషయాల మీద అదేవిధంగా ఆ పథకాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ గారు రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నర్సారావుపేట సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో డీఎస్పీ వీరారెడ్డి తన కార్యాలయంలో వివిధ అంశాలపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 3 నెలలుగా సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక సంస్థల ఎన్నికలు, కోవిడ్-19 లాక్డౌన్ బంద్ విధుల్లో బిజీగా గడిపారని డీఎస్పీ వీరారెడ్డి అన్నారు. ప్రస్తుతం జనజీవన స్రవంతి యథావిధిగా మారినందున శాంతి భద్రతలు, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు, ప్రజలకు జవాబుదారీగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డీఎస్పీ వీరారెడ్డి అన్నారు. ఇంతకాలం మా నర్సరావుపేట సబ్ డివిజన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్సు, ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్సు, ఎస్హెచ్ఓ ఎస్ఐలు అందరూ కూడా ఈ కోవిడ్ కేసుల్లోనూ, అంతకుముందు ఎలక్షన్స్ కేసుల్లోనూ బిజీగా ఉన్నందువల్ల పోలీసు వారు చేసే ప్రజాసేవకు సంబంధించిన ఉద్యోగాలు, కేసుల దర్యాప్తు విషయాల్లో ప్రస్తుతము మరలా పాత పద్ధతిలో ప్రజల సేవ చేస్తూ, విజువల్ పోలీసింగ్ చేస్తూ, అసాంఘిక శక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ప్రజాశాంతి నిర్వహించేందుకు గాను ఈరోజు సబ్ డివిజన్ లెవెల్ ఆఫీసర్లందరికీ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఆ మీటింగ్లో సృజనాత్మకతతో పోలీస్ విధులను నిర్వర్తిస్తూ, ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, కోవిడ్-19 వైరస్కు సంబంధించి సామాజిక దూరం పాటించడం గురించి, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించడం గురించి, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, ఇతర అన్ని సంస్థల దగ్గర కూడా శానిటైజర్స్ లేదంటే హ్యాండ్ వాషింగ్, ఈ సామాజిక దూరం ఇది సక్రమంగా పాటిస్తూ
ఉండవలసిన విషయాల గురించి, అదేవిధంగా బయట ఉద్యోగంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ నర్సారావుపేట పట్టణంలోని అధునాతన వైద్య పరికరాలతో వీన్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ను ఏర్పాటు చేసిన డాక్టర్ గాయత్రిని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందించారు. పట్టణంలోని నాగూర్వలి టాకీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీన్ స్కిన్ క్లినిక్ను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ జోజిరెడ్డి, డాక్టర్ వై నవీన్, డాక్టర్ చిన్నపరెడ్డి, డాక్టర్ శేషిరెడ్డి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ వసంతరాయ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఏ హనీఫ్, మిట్టపల్లి రమేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్, కాజావలి మాస్టారు ఎంకే ఆంజనేయులు పాల్గొన్నారు. ముందుగా వీన్స్ క్లినిక్ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, బంధుమిత్రులకి, విలేకరులకి నా అభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందమే ఆనందం అండి. కాన్ఫిడెన్స్ ఈజ్ వేర్ యువర్ బ్యూటీ బిగిన్స్. మనం ఎంత అందంగా కనిపిస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ముఖం మీద మచ్చలు ఉన్నా, మొటిమలు ఉన్నా, లేదా అవాంఛిత రోమాలు కానీ, మొటిమల గుంతలు కానీ ఉన్నప్పుడు, లేదా మగవారికి బట్టతల ఉన్నప్పుడు, లేదా అధిక ఛాతి కలిగిన మగవారికి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతుంటాయి. దీనికి మన దగ్గర చికిత్స ఉంటుంది. ఇవే కాకుండా అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు చికిత్స ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సారావుపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రంగిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణిలో యోగాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పట్టణ అధ్యక్షులు రామకృష్ణ అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా అనేది శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఒత్తిడిని దూరం చేసి, మనసుకి శరీరానికి సమన్వయం చేసి, మనిషిని ఆరోగ్యంగా ఉంచే సాధనంగా నేటి ప్రపంచ ప్రజలందరూ గుర్తించారు. యోగాభ్యాసం చేయటం వలన ప్రతి ఒక్కరిలో మానసిక ఆందోళనలు తగ్గుతాయని, ఇందువల్ల వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చునని నర్సారావుపేట రోడ్ సేఫ్టీ ఎన్జీఓ కన్వీనర్ బీకే దుర్గా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోడ్ సేఫ్టీ కార్యాలయంలో ఎన్జీఓ కన్వీనర్ దుర్గా ఆధ్వర్యంలో యోగాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సారావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ సాయిషా యోగా కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాభ్యాసం చేశారు. విద్యార్థులకు, పెద్దలకు ఏకాగ్రత యోగాభ్యాసంలో శిక్షణ ఇస్తున్న సాయిషా యోగా కేంద్ర నిర్వాహకురాలు వై రాజ్యలక్ష్మిని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి. అదేవిధంగా ఈ కరోనా సమయంలో చాలా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఏదన్నా ఉంటే యోగా. ఎందుకంటే కరోనా ఎక్కువగా ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జనరల్గా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి డాక్టర్లందరూ చెప్తాం. సో ఊపిరితిత్తులు అంటే లంగ్ కెపాసిటీ బాగా పెరిగితే, ఎక్కువగా ఉన్నవాళ్ళకి ఇది ఏమీ చేయదని చెప్పి మా యొక్క సైన్స్లో డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయండి. బాగా చేస్తే లంగ్ కెపాసిటీ బాగా పెరిగి లంగ్ రిజర్వ్, అంటే ఊపిరితిత్తుల్లో మనం మామూలుగా పీల్చుకునే దానికన్నా కొంత రిజర్వ్ ఎప్పుడు ఉంటుంది. రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో మహిళను కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆమెను గుంటూరులోని కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె తరపున బంధువులను వైద్య పరీక్షల కోసం నర్సారావుపేట పట్టణ పరిధిలోని క్వారంటైన్కు పంపించామని వైద్యాధికారిని డాక్టర్ స్వాతి అన్నారు. కొత్తపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తహసీల్దార్ జాన్ సైదులు, ఈఓపీఆర్డీ విజయారాములు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. జి నాగమణి 35 సంవత్సరాల వ్యక్తిని కరోనా పాజిటివ్గా గుర్తించడం జరిగింది. ఆ అమ్మాయిని మనం
ఎన్ఆర్ఐ హాస్పిటల్ కోవిడ్ సెంటర్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఈ గ్రామంలో ఒక నలుగురిని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక నలుగురిని మరియు సొంతగుడిపాడులో ఒక ఐదుగురిని ప్రైమరీ కాంటాక్ట్స్గా గుర్తించి వారిని నర్సాపేటలో క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరిగింది. మరియు ఆ అమ్మాయి గృహం చుట్టూ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న 3 మీటర్స్ కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. రామరెడ్డిపాలెం గ్రామం అంతా శానిటైజేషన్ చేయించాము. హైపోక్లోరైడ్ కండిషన్ మరియు బ్లీచింగ్ పౌడర్ తరలించడం జరిగింది. ఇక్కడ వ్యక్తులందరికీ కూడా శానిటైజేషన్ గురించి వివరించడం జరిగింది. ఎవరిని బయటకు రావద్దని చెప్పనేసని ఆదేశాలు జారీ చేస్తున్నాము. మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మిగిలిన ఇతరత్ర కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా రేపు టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కల్నల్ సంతోష్తో పాటు 19 మంది సైనికులకు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సారోపేట పట్టణ పరిధిలోని ఇసుక డంపింగ్ యార్డును తనిఖీ చేసి పట్టణ ప్రజలకు ఇసుక సరఫరా త్వరితగతిన చేయాలని, అక్రమాలను అరికట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నర్సారోపేట పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సారోపేట సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో పట్టణంలో ప్రత్యేక సమీక్షలో పాల్గొన్న సమావేశం నిర్వహించిన డిఎస్పీ వీరారెడ్డి. ఈనాటి వీన్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట.